తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ సంఘాలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ సమావేశం జరగబోతోంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మపై తీసుకోవాల్సిన చర్యలు, సినీ పరిశ్రమలో పరిష్కరించాల్సిన సమస్యలపై పవన్ చర్చించబోతున్నారు. మా ప్రతినిధి బాలకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. బాలకృష్ణ, రవి, రామ్ గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్, శ్రీరెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే ఫిలిం చాంబర్ లో కూర్చున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నిన్న కొంతమందిని పిలవటం జరిగింది. అయితే నిన్నటి సమావేశానికి ఫిలిం ఇండస్ట్రీలో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వచ్చారు. మరొక వైపు కొంతమంది షూటింగ్ లో ఉన్న నేపథ్యంలో రాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 10 గంటల వరకు మా ఫిలిం చాంబర్ కి అల్టిమేటం జారీ చేశారు. 10 గంటల వరకు గడువు ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ వర్మ మీద, శ్రీరెడ్డి మీద, అసలు ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఉన్న సమస్యల మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే అంశాలకు సంబంధించి ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కూడా చెప్పారు. ఇందులో భాగంగానే ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో మరికాసేపట్లో ఉదయం 10 గంటలకి అన్ని విభాగాలు, 24 విభాగాల్లో ఉన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు. అందులో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సమస్యలతో పాటు వర్మ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, శ్రీరెడ్డి మీద ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అనే అంశానికి సంబంధించి కీలక చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న చాంబర్ లో సమావేశంకి అనుమానులు తాకిడి భారీ ఎత్తున ఉండడంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఆ నేపథ్యంలోనే ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫ్యాన్స్ ఎవరు లోపలికి వచ్చే అవకాశం లేకపోవడంతో సమావేశం పూర్తి వరకు చర్చించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తొలుత ఈ సమావేశానికి సినీ పెద్దలు మాత్రమే హాజరవుతారంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ కబురు పంపించారు, నేను కూడా సమావేశంలోనే కూర్చుంటాను, అన్ని మీతో పాటే డిస్కస్ చేస్తానని కబురు పంపిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అన్నపూర్ణ స్టూడియోకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. అంటే సినీ పెద్దలు, బాలకృష్ణ, సినీ పెద్దలు అంటే ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? పరిశ్రమలోని ప్రముఖ డైరెక్టర్లు, ప్రముఖ హీరోలు అందరూ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మొత్తం సినీ పెద్దలు మొత్తం ఎవరైతే సోకాల్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నారో, పెద్ద పెద్ద నిర్మాతల దగ్గర నుంచి, నటీల దగ్గర నుంచి, మొత్తం దర్శకుల దగ్గర నుంచి అందరూ రాబోతున్నారు. ఎవరైతే అందుబాటులో ఉన్నారో ప్రతి ఒక్కరూ రాబోతున్నారు. అసలు ఫిలిం ఇండస్ట్రీకి ఏమైంది, ఎందుకు ఇట్లా ఈ విధమైన ప్రచారాలు జరుగుతున్నప్పుడు ఎవరు ఎందుకు స్పందించడం లేదు అనే అంశాలకు సంబంధించి కీలక చర్చ జరిగి ఈ రోజు ఒక తుది ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే వర్మ కూడా నిన్న సమావేశం తర్వాత కూడా కాస్త వ్యంగ్యంగానే మళ్ళీ ట్వీట్లు పెట్టడం జరిగింది. మరోవైపు శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే పోస్టులు పెట్టడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కీలక చర్చ ఈ రోజు జరగబోతుంది. సమావేశం మరి కాసేపట్లో అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కాబోతుంది. ఇండస్ట్రీలో అందుబాటులో ఉన్న సినీ పెద్దలందరూ ఈ సమావేశానికి హాజరు కాబోతూ ఉన్నారు. రవి, అయితే బాలకృష్ణ, మొన్న మనం చూసాం వర్మ కొన్ని వివాదాస్పద ఇష్యూస్ లో ఇరుక్కున్నప్పుడు పవన్ ఘాటుగా స్పందించారు. తర్వాత వర్మ దానికి సంబంధించి క్షమాపణ కూడా చెప్పారు. ఇక మీదట పవన్ జోలికి కానీ మెగా ఫ్యామిలీ జోలికి కానీ వెళ్ళను అని చెప్పారు. అయితే తిరిగి నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే ట్వీట్ చేశారో దానికి బదులుగా, దానికి సమాధానం ఇస్తూ మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాట మీద నిలబడతాను, ఇక మీదట పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళను అన్న వర్మ ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. సో ఇష్యూకి ఈరోజు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఒకటి రవి, ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, నిన్న వర్మ చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఫిలిం చాంబర్ సైడ్ కూర్చోవటాన్ని వర్మ ఖండించాడు. నేను దాదాపు 20 సార్లు, ఇది 20వ సారి నేను క్షమాపణ చెప్తున్నాను, అయినప్పటికీ కూడా మీరు ఫిలిం చాంబర్కి వెళ్ళి అలా కూర్చోవాల్సిన అవసరం ఏముంది అనేది వర్మ వాదన. మరోవైపు పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వాళ్ళ వాదన ఏ విధంగా ఉందంటే తిట్టి క్షమాపణ ఏ విధంగా చెప్తావు, ఇప్పటికే చాలా సార్లు ఇదే విధంగా చేశావు కాబట్టి చర్యలు తీసుకుంటావని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్విట్ల వారైతే జరుగుతూ ఉంది, ఇది ఎటువైపు మలుపు జరుగుతుంది అనేది చూడాలి. మరొక వైపు ఒక వ్యక్తిని కానీ ఒక సంఘాన్ని కానీ బహిష్కరించే హక్కు ఏ సంస్థకి లేదని వర్మ గట్టి అభిప్రాయంతో ఉన్నారు. అటువంటిది ఏమైనా తీసుకుంటే వర్మ లీగల్ గా వెళ్ళటానికి కూడా ఆసక్తి చూపుతున్నట్టుగా మనకి అతని సన్నిహిత వర్గాల నుంచి అందుకున్న సమాచారం. రైట్ బాలకృష్ణ, మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు పరిశ్రమలోని అన్ని విభాగాలతో పవన్ భేటీ అవ్వబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ సంఘాలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ సమావేశం జరగబోతోంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, శ్రీరెడ్డి వ్యవహారం, అలాగే రామ్ గోపాల్ వర్మ ఇన్వాల్వ్మెంట్పై తీసుకోవాల్సిన చర్యలు, సినీ పరిశ్రమలో పరిష్కరించాల్సిన సమస్యలపై ప్రముఖంగా చర్చించబోతున్నారు.